अने कार्यक्रम में भागंगा ई रोजु मन सొంత मंडलम अयिन व्यापारलो ई कार्यक्रम निर्वहिंचडं जरिगिंदी। ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల అధ్యక్షుడు సోదరుడు వెంకటరావు గారికి అలాగే భారతి గారికి వివిధ ప్రాంతాల నుంచి మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన తెలుగుదేశ కార్యకర్తలకు మరియు అభిమానులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఈ రోజు మన ప్రభుత్వం మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పాలన చూసాం, చంద్రబాబు గారి పాలన చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా జనాల్ని మోసపూరిత హామీలతో అనేకమైన హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చలేదు। ఆ రోజు ప్రత్యేక హోదా అన్నాడు, పోలవరం నిర్మిస్తా అన్నాడు, యువతకి ఉపాధి అన్నాడు, ఉపాధి క్యాలెండర్ అన్నాడు, తర్వాత పేదవారికి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి అబద్ధాల పునాదుల మీద ఈ గవర్నమెంట్ నిర్మించబడింది। కానీ ఆ రోజు పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏ హామీలు ఈ రోజుకి నెరవేరలేదు। పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అయితే కట్టారో దానికి మించి ఒక్క ఇటుక కూడా పెట్టకుండా ఈ రోజు కాలయాపన చేసి ఏదైనా అయితే డైవర్స్ పాలిటిక్స్ తో కాలయాపన చేస్తున్నాడు। అలా సొంత బాబాయి హత్య కేసులు కూడా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాల పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది। సొంత పోలీసుల మీదే వాళ్ళకి నమ్మకం లేని పరిస్థితి। ఇలాంటి ప్రభుత్వం మీద జనాలందరూ కూడా విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు। అలాగే నీళ్లు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు, యువత కూడా చాలా మందికి అసలు డిఎస్సి గాని లేదా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఎలాంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకంట కాలయాపన చేస్తున్నాడు। సో ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి అందర్ని సందర్శించి మనం స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు కదా అనొచ్చు। గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన స్థానిక సమస్యల కోసం తెలుసుకొని మరలా దాని కాలయాపన చేసేకంటే ముందే స్థానికంగా ఏయైతే సమస్యలు ఉన్నాయో అది గవర్నమెంట్ కి దృష్టికి తీసుకెళ్తే వాటన్నిటిని కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేక కమిటీలు లేదా ప్రత్యేక కార్యచరణ రూపొందించి ఆ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు। రేపు రాబోయే రోజుల్లో మీరు ఈ రోజు లోకేష్ గారి పాదయాత్ర చూస్తున్నారు, జనం నీరాజనాలు పడుతున్నారు, వాళ్ళల్లో లక్షల్లో జనాలు ఆ పాదయాత్రకి హాజరవుతున్నారు। నేను ప్రత్యక్షంగా వెళ్ళాను, ఫస్ట్ రెండు రోజులు నేను చూశాను, లోకేష్ గారిని కలిశాను, జనాలు అయితే మీరు అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లెక్కకు మించి మనం అవసరమైతే అంటే సౌకర్యాలు కూడా కల్పించలేనంత మంది హాజరవుతున్నారు। నేను ప్రత్యక్షంగా వెళ్ళాను, ఫస్ట్ రెండు రోజులు నేను చూశాను, లోకేష్ గారిని కలిశాను, జనాలు అయితే మీరు అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లెక్కకు మించి మనం అవసరమైతే అంటే సౌకర్యాలు కూడా కల్పించలేనంత మంది జనాలు ఈ పాదయాత్రలో హాజరు కావడం సో దీనంతటికి నిదర్శనం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది। జనరల్ గా ఏం జరుగుతుందంటే ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ప్రతిపక్ష పార్టీల నుంచి గవర్నమెంట్ ఉన్న ప్రతి వైపు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతారు। కానీ ఒక ప్రత్యక్ష నిదర్శనం నెల్లూరులో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని ఆనమరెడ్డి వివేకానంద రెడ్డి గాని మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారంటే దానికి కారణం ఇటు గవర్నమెంట్ కి అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, వాళ్ళు చేసిన తప్పుడు వాళ్ళకి తెలుసు, రేపు వాళ్ళ గవర్నమెంట్ రాదు ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి క్యూ కడుతున్నారు। సో ఇది ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే రేపు తప్పనిసరిగా కూడా మన గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత కూడా స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ఆ వైపు కృషి చేద్దామని మనందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను।